భాషకు సంబంధించిన నిర్వచనాలను సమగ్రంగా వివరించి భాష స్వరూపాన్ని తెలపండి అని పరీక్షల్లో ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఈ ప్రశ్నకి జవాబు ఎలా రాస్తాం చూడండి మొదటగా మొదటి పారాగ్రాఫ్ ధ్వని సహితమై భావయుక్తమైన శబ్దాలతో పదాలతో వాక్యాలతో ఏర్పడినది భాష ఫుల్ స్టాప్ భాషా శాస్త్రజ్ఞుల ప్రకారం ప్రపంచం మొత్తం మీద ఆరు వేలు భాషలు ఉన్నాయి అని అంచనా భాష వల్లనే మనిషి భూమిపైనున్న అన్ని శక్తులను తన స్వాధీనంలోకి తెచ్చుకుని అన్ని జీవులపై ఆధిపత్యాన్ని సాధించగలిగాడు ఫుల్ స్టాప్ అటువంటి భాషను గురించి భాషావేత్తలు ఇచ్చిన నిర్వచనములను ఇప్పుడు పరిశీలన చేద్దాం అనే మొదటి పారాగ్రాఫ్ని మనం రాయాల్సి ఉంటుంది తర్వాత భాష దాని నిర్వచనములు అని హెడ్డింగ్ అనేది పెట్టి ఇప్పుడు భాషకు ఉన్న నిర్వచనాలని కొన్నింటిని మనం రాయాల్సి ఉంటుంది అందులో మొదటి నిర్వచనంని మనం పరిశీలన చేస్తే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను ఆలోచనలను వాంచలను తెలియజేసేదే భాష అని సఫేర్ అనే మహాషేడు భాషకు నిర్వచనం ఇచ్చాడు ఇది ఒక నిర్వచనం రెండవ నిర్వచనం పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష ఇది మరో నిర్వచనం దీన్ని హాకెట్ అనే మహాషేడు ఈ నిర్వచనంని ఇచ్చాడు మూడవ నిర్వచనం మౌఖిక ధ్వనులు లేదా కంఠధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని సైమన్ పాటర్ అన్నతడు భాషకు నిర్వచనాన్ని ఇచ్చాడు నాలుగవ నిర్వచనం ఒక సమాజంలోని సభ్యులు సహకరించుకోవటానికి ఉపయోగించే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష అని స్టూఫ్ట్ వెంట్ అనే మహాషేడు భాషకి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు ఇక ఐదవ నిర్వచనం బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని ఇజ్లర్ అనే మహాషేడు భాషకు నిర్వచనాన్ని ఇచ్చాడు బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణ భాష అని ఇజ్లర్ అన్న మహాషేడు భాషకి నిర్వచనాన్ని ఇచ్చాడు తర్వాత మనసులోని భావ పరంపరను ఏ వాక్యాలు ఏ పదాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ వాక్యాలు పదాలే భాష అని రామచంద్రవర్మ అనునతులు భాషకి నిర్వచనాన్ని ఇచ్చాడు తర్వాత ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని వ్యాకరణ పండితులు భాషకు నిర్వచనాన్ని ఇచ్చారు తర్వాత బ్లూక్ మరియు ట్రేగర్ వీరు భాషకు ఏమని నిర్వచనమిచ్చారు ఒక సాంఘిక సముదాయం సహకరించుకున్నటకు సాధనమైన స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష ఒక సాంఘిక సముదాయం సహకరించుకున్నటకు సాధనమైన స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష అని బ్లూక్ మరియు ట్రేగర్లు నిర్వచనాన్ని ఇచ్చారు ఇప్పుడు భాష యొక్క స్వరూపం అని సభ డింగ్ని మనం పెట్టాల్సి ఉంటుంది భాష యొక్క స్వరూపం అని సభ డింగ్ని మనం ఇచ్చి దానిలో భాష స్వరూపాన్ని గురించి ఎలా రాయాల్సి ఉంటుంది మహాకవి కాళిదాసు గారు భాషలో ఉన్న శబ్దార్థాలు రెండు అర్ధనారీశ్వరులైన పార్వతీ పరమేశ్వరులు లాంటివని వాటి ప్రాధాన్యాన్ని వర్ణించారు భాషలు ఎప్పుడు పుట్టాయి ఎక్కడ పుట్టాయి అనే అంశాల మీద నేటికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో మొదట ఒకే భాష ఉండేదని కాలక్రమంలో ఆ భాషే అనేక భాషలుగా మారిందని కొందరి వాదన దీనినే ఏకమూల భాషావాదం అని అంటారు కానీ భాష అనేక ప్రదేశాలలో అనేక రూపాల్లో పుట్టిందని ఆ భాషలే అనేక పరిణామాలకు అనేక పరిణామాలకు లోనై ఎప్పటి భాషలుగా ఏర్పడినవని భాషా శాస్త్రజ్ఞుల నిర్ధారణ తర్వాత పారాగ్రాఫ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆరు వేలు భాషలను భాషా శాస్త్రజ్ఞులు ఆయా భాషల లక్షణాలను అనుసరించి పది భాషా కుటుంబాలుగా వర్గీకరించారు అలాగే భారతదేశంలో పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయని ఆ భాషలు నాలుగు భాష కుటుంబాలకు చెందినవని భాషా శాస్త్రజ్ఞులు తెలిపారు వాటిలో మన తెలుగు మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందుతుంది భాషకు రాత రూపంలో ఆకారాన్ని కల్పించినది లిపి అభివృద్ధి చెందిన భాషలు లిపిని కలిగి ఉంటాయి మాట్లాడే భాష నుండి రాషియ భాష జనించింది కాలక్రమంలో వీటి మధ్య వ్యత్యాసం ఏర్పడింది ఈ భాషా స్వరూపాన్ని గ్రాంధిక భాషగాను వ్యావహారిక భాషగాను మాండలిక భాషగాను ప్రామాణిక భాషగాను విభజించవచ్చు ఈ విధంగా భాషా స్వరూపంలో ఎన్నెన్నో భేదాలు ఉన్నాయి అలాగే భాష వ్యవస్థను భాషా వ్యవస్థను మరో ఐదు ఉప వ్యవస్థలకు కూడా విభజించవచ్చు అవి ఒకటి వ్యాకరణ వ్యవస్థ రెండు ధ్వన్యాత్మక వ్యవస్థ మూడు సంధి వ్యవస్థ నాలుగు అర్ధ సంబంధ వ్యవస్థ ఐదు ధ్వని వ్యవస్థ ఈ విధంగా భాషా స్వరూపంలో ఇన్ని భేదాలు ఉన్నప్పటికీ భాష యొక్క అంతిమ లక్ష్యము భావ వ్యక్తీకరణ అని ఇలా మనం ఈ ప్రశ్నకి జవాబుని ముగించాల్సి ఉంటుంది ఇదండి భాషకు సంబంధించిన నిర్వచనాలను సమగ్రంగా వివరించి భాషా స్వరూపాన్ని తెలపండి అని ప్రశ్న అడిగితే ఈ జవాబుని మనం రాయాల్సి ఉంటుంది ఒకవేళ భాషా నిర్వచనములను తెలపండి అనే ఐదు మార్కులకి కనుక ప్రశ్న అడిగితే దానికి మనం చెప్పుకున్నటువంటి ఎనిమిది నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమిది నిర్వచనాలను రాస్తే ఐదు మార్కులకి సరిపోతుంది భాష యొక్క నిర్వచనములు ఇది భాషకు సంబంధించిన నిర్వచనాలు మరియు భాషా స్వరూపం మరో ప్రశ్న మరియు జవాబుతో మరో వీడియోలో కలుద్దాం నమస్తే